వైసీపీకి బీజేపీ బంపర్ ఆఫర్. మరి జగన్ నిర్ణయం ఏమిటో తెలుసా? ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జగన్ వ్యూహానికి చిక్కిన చంద్రబాబు ఎన్డీఏకి కటిఫ్ చెప్పేశారు. అప్పటి నుంచి చంద్రబాబు బీజేపీని కేంద్రాన్ని కాకుండా కేవలం ప్రధాని మోడీనే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఎంతమాత్రం తగ్గకుండా చంద్రబాబును, టీడీపీ ప్రభుత్వ లోపాలను ఎండగడుతున్నారు. అప్పటి వరకు చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన పవన్ కళ్యాణ్ హఠాత్తుగా టీడీపీ ప్రభుత్వం పైన, మంత్రి లోకేష్ పైన ఆరోపణాస్త్రాలు సంధించి సంచలనం రేపారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కొద్ది రోజుల వ్యవధిలోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేసిన అనంతరం బీజేపీ ఏపీపై సీరియస్గా దృష్టి సారించింది. ఏపీలో ఏ పార్టీ ప్రభావం ఎలా ఉందన్న దానిని అంచనా వేసేందుకు రెండు ప్రముఖ సంస్థలతో ఇటీవల సర్వే జరిపించింది. వైఎస్ జగన్ పాదయాత్ర, వైసీపీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమాల ప్రభావం ప్రజలపై ఎలా ఉందన్న దానిపై ప్రధానంగా ఈ సర్వే జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో జగన్ పాదయాత్రకు లభిస్తున్న ప్రజాదరణ, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనడానికి సంకేతంగా ఆ సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. టీడీపీ ఎన్డీఏ నుంచి విడిపోకముందే బీజేపీ ఏపీపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఏపీలో బీజేపీ ఎదుగుదలకు ఆటంకంగా భావిస్తున్న వెంకయ్యనాయుడిని రాజ్యాంగ పదవిలోకి పంపడం దీనిలో భాగమే. మరోవైపు ఏపీలో టీడీపీ వైసీపీ బలాబలాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే ఉంది. ఈ సమాచారం ఆధారంగా ఏపీలో ఎన్నో కొన్ని సీట్లు రావాలంటే వైసీపీతో కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు బీజేపీలోని ఓ అగ్రనేత ద్వారా జగన్ ముందుకు ఓ ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. దీనికి జగన్ నిర్మోహమాటంగా క్లారిటీ ఇచ్చేసినట్లు తెలిసింది. తాను తెరచాటు రాజకీయం చేయనని, ఏదైనా ప్రజల మధ్యనే చేస్తానని స్పష్టంగా చెప్పేశారు. తాను ముందుగా ప్రకటించినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతో కలిసి పనిచేస్తానని జగన్ కొండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి నడవడానికి సిద్ధమేనని చెప్పారు. ప్రత్యేక హోదా విషయం తేల్చకుండా తన నిర్ణయం ఉండదని వెల్లడించారు. ముందస్తు పొత్తుతో ఎన్నికలకు వెళ్లి ఎన్నికలైన తర్వాత ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే విధంగా బీజేపీ నేతలు చేసిన ప్రతిపాదనను జగన్ నిర్ద్వందంగా తోసిపుచ్చినట్లు సమాచారం. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో హోదాపై తేల్చకుండా ముందస్తు పొత్తుకు ఎంతమాత్రం అంగీకరించేది లేదని జగన్ తేల్చేశారు. అయితే ఎన్నికల తర్వాత మాత్రం కలిసి వస్తారనే నమ్మకం ఏమిటన్న సందేహాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి సమాధానంగా ఏపీ ప్రజల ఆకాంక్ష నెరవేర్చితే ఖచ్చితంగా మద్దతు ఇస్తారని జగన్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎలా నమ్మాలన్న దానిపై జగన్ ఒకంత సీరియస్గానే స్పందించినట్లు సమాచారం. విశ్వసనీయతతోనే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని, మాట ఇచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకే వెళ్తానని, అదే తన నైజమని ఆ బీజేపీ ముఖ్య నాయకుని వద్ద జగన్ కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో వైసీపీ మద్దతు తీసుకోవాలంటే ప్రత్యేక హోదా ప్రకటించి తీరాల్సిందేనన్న విషయం బీజేపీ హైకమాండ్కు చాలా స్పష్టంగా అర్థమైంది. కేసుల నుంచి విముక్తి పొందడానికి వైసీపీ బీజేపీతో కలిసి పనిచేస్తుందంటూ టీడీపీ ఎంత ప్రచారం చేసినా ఎన్నికల సమయం నాటికి హోదా ఇవ్వకుండా పొత్తు ఉండే ప్రసక్తే లేదని, చివరికి టీడీపీ నేతలే ప్రజల వద్ద పలసనవుతారని వైసీపీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ పెద్దలు వైసీపీతో పొత్తు కోసం ప్రయత్నించినప్పుడు జగన్ తిరస్కరించారు. టీడీపీతో తెగదింపుల తర్వాత ఇప్పుడు కూడా అదే ప్రతిపాదన తీసుకొచ్చిన బీజేపీకి జగన్ ప్రత్యేక హోదా లింక్ పెట్టారు. ఈ విషయం తెలిసిన రాజకీయ విశ్లేషకులు హోదా అంశంపై జగన్ కమిట్మెంట్ను ప్రశంసిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఉనికి చాటుకోవాలంటే వైసీపీతో పొత్తు పెట్టుకోవడమే ఏకైక శరణ్యంగా భావిస్తున్న బీజేపీకి ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడిందనడంలో సందేహం లేదు.